మహబూబ్నగర్ మున్సిపాలిటీ 4వ వార్డు ఎదిరి శివార్లో నిర్మితబోతున్న కాలుష్యాన్ని వెదజల్లే అమర్రాజ పరిశ్రమ మాకుద్దంటూ దాదాపు 51 రోజులుగా అమర్రాజ పరిశ్రమ పరివాహక ప్రాంత ప్రజలు శాంతియుతంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అమర్రాజ బ్యాటరీ పరిశ్రమ వ్యతిరేక పోరాట సమితి బాధను నాయకులకు అధికారులకు తెలియజేసేందుకు రాబోయే ఎంపీ ఎన్నికలను గ్రామ ప్రజాబలం మూకమ్మడిగా బహిష్కరించాలని తెలిపారు. అమర్రాజ బ్యాటరీ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో అమర్రాజ బ్యాటరీ కంపెనీ ఇక్కడి నుంచి తరిమివేయడానికి దాదాపు 51 రోజులుగా నిరాహార దీక్ష కార్యక్రమం చేపడుతున్నామన్నారు. ఇక్కడి నుండి కంపెనీ ఎత్తివేసే వరకు నిరాహార దీక్ష కొనసాగుతూ భవిష్యత్తులో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అమర్రాజ బ్యాటరీ వ్యతిరేకంగా మన గ్రామంలో ఉన్న అందరూ కూడా అన్ని పార్టీలు కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్ బీఎస్పీ పార్టీ ఆధ్వర్యంలో ఒకరోజు మీటింగ్ ఏర్పాటు చేసుకొని ఈ ఓట్ల బహిష్కరణ కోసం అందరం కూడా ఏకగ్రీవంగా తీర్మానం చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మున్ముందు కూడా ఈ చుట్టుపక్కల గ్రామ ప్రజలను కూడా సంప్రదించి ఈ 10,000 ఓట్ల వరకు ఉంటే అంబటిపల్లి డివిటిపల్లి అప్పన్నపల్లి సిద్ధాయపల్లి ఈ ఏరియా మొత్తం కవర్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం ఖచ్చితంగా మేము అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి ఇంటింటికి తిరిగి అన్ని పార్టీలను ప్రతి ఒక్కరు డోర్ టు డోర్ టచ్ చేసి ఓట్ల బహిష్కరణ కోసం అందరూ సహకరించాలి, ఖచ్చితంగా ఓటర్లలో పాల్గొన్నదని అందరం తీర్మానం చేస్తున్నాము. ప్రతి ఒక్కరు కూడా దీనికి ముందుకై ఏకైన తీర్మానం చేసుకోవడం జరిగింది. చాలా మాయమండలు చెప్పిండ్రు, కంపెనీ వాళ్ళు చూపించడం తప్పు చూపించిండ్రు, వీళ్ళని నమ్మించిండ్రు, వీళ్ళకి అవగాహన లేక పొరపాటున అది జరిగింది.